జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते मीरु चूस्तुन्नारु जनम साक्षि नेनु अलेख्य मुंदुगा हेडलाइंस पुतिन प्रतिपादनकु ओके चेप्पिन जेलेंस्की हिजाब पै तीर्पुनु रिजर्व चेसिन कर्नाटक हाईकोर्ट वाहनदारुलकु गुड न्यूज राष्ट्र व्याप्तंगा पेंडिंग चलान्लपै रायती पल्स पोलियो कार्यक्रमान्नि प्रारंभिंचिन केंद्र मंत्री विद्यार्थुलनु तोंदरगा वेनक्कि तीसुकोरावालन्न राहुल गांधी सीएम केसीआर विजन तो देशानिके आदर्शंगा तेलंगाना रशिया अध्यक्षुडु पुतिन चेसिन प्रतिपादनकु उक्रेन अध्यक्षुडु व्लादिमीर जेलेंस्की ओके चेप्पिनट्लु तेलुस्तोंदि रशिया तो शांति चर्चलु निर्वहिंचेंदुकु जेलेंस्की अंगीकारं तेलिपिनट्लु प्रेस सेक्रेटरी सर्गे निकिफरोस चेल्पारू काल्पुल विरमणकु कूडा जेलेंस्की आमोदं तेलिपिनट्लु सर्गे चेप्पारू चर्चलनु तिरस्करिंचिनट्लु वस्तुन्न आरोपणलनु खंडिस्तुन्नामनी शांति काल्पुल विरमण ओप्पंदानिकी उक्रेन कट्टुबडि उंदनी इदे मा शाश्वत सिद्धांतमनी रष्या अध्यक्षुडु चेसिन प्रतिपादनलनु तामु अंगीकरिस्तुन्नामनी तन फेस्बुक पेजीलो सर्गे तेलिपारू अयिते शांति चर्चलकु संबंधिंचिन स्थलं तेदी गुरिंचि संप्रदिंपुलु जरुपुतुन्नट्लु నికోఫరో తెలిపారు చర్చలు ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అన్నారు మిన్స్క్ లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా వార్సాలో జరిగితే బాగుంటుందని ఉక్రెయిన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు జెలెన్స్కీ ఇవాల ఓ సెల్ఫ్ వీడియోను పోస్ట్ చేశారు కీవ్ వీధుల్లో తిరుగుతూ ఆయన ఆ వీడియో తీశారు రష్యా దళాలకు లొంగిపోవాలని పిలుపునిచ్చినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు ఆయుధాలను వీడాలని పిలుపు ఇవ్వలేదని ఆయన ఆ వీడియోలో స్పష్టం చేశారు ఆన్లైన్ లో నకిలీ సమాచారం వ్యాప్తవుతోందని తాము ఆయుధాలను వీడడం లేదని తమ దేశాన్ని తాము రక్షించుకుంటామని జెలెన్స్కీ అన్నారు హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టులో నమోదైన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి విద్యాసంస్థల్లో నిర్దేశిత యూనిఫామ్ మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గత 11 రోజులుగా విచారణ కొనసాగుతోంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తి న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ జస్టిస్ జేఎం ఖాజీ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించింది శుక్రవారం పూర్తి చేస్తుంది తుది తీర్పును వాయిదా వేసింది పిటిషనర్ల తరపు న్యాయవాది రవివర్మ కుమార్ వాదనను వినిపించారు హిజాబ్ను నిరాకరించేందుకు కాలేజీ అభివృద్ధి మండలికి ఎలాంటి అధికారం లేదని అన్నారు ప్రభుత్వం తన అధికారాలను సిడిసికి అప్పగించడం సబబు కాదని తెలిపారు వందల ఏళ్లుగా హిజాబ్ ధారణ కొనసాగుతోందని ఇతర పిటిషన్ల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు వాదనను విన్న ధర్మాసనం విచారణను పూర్తి చేసి తుది తీర్పును రిజర్వ్ చేస్తుంది ఇకపై ఏ న్యాయవాది అయినా అవసరమైతే లిఖితపూర్వకంగా వాదనను సమర్పించాలని ధర్మాసనం సూచించింది వాహనదారులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ తో పాటు లోక్ అదాలత్ ద్వారా చెల్లించే వీలు కల్పించారు ద్విచక్ర మూడు చక్ర వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75% మాఫీ చేయగా 25% చెల్లిస్తే సరిపోతుంది ఆర్టీసీ బస్సులకు 70% లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ కి 50% తోపుడు బళ్ళకు 75% నో మాస్క్ కేసుల్లో 900 రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది గత 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుస్తుందే ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ ఢిల్లీలో ప్రారంభించారు ఈ సందర్భంగా 5 ఏళ్ల లోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలను వేశారు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మాండవియ విజ్ఞప్తి చేశారు పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రయాణ ప్రాంగణాల్లో ప్రత్యేక కేంద్రాలు మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు ఇటుక బట్టీలు భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు ఈ నెల 27న గ్రామాలు పట్టణాల్లో పోలియో చుక్కలు వేస్తారు
మొదటి రోజు వేసుకోని వారికి 28న పోలియో చుక్కలు వేస్తారు. మార్చి 1న వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి పోలియో చుక్కలు వేసుకోవాలని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేస్తారు. ఉక్రెయిన్లోని భారతీయులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్రం వెంటనే సురక్షితంగా భారత్కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్లోని బంకర్లో ఉన్న కర్ణాటక విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ విజువల్స్లో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన ఉన్నారు. రష్యా టార్గెట్గా ఉన్న తూర్పు ఉక్రెయిన్లో చాలామంది ఇరుక్కుపోయారు. మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఇరుక్కున్న భారతీయులు భారతీయ విద్యార్థులను వెంటనే భారత్కు తీసుకొని రండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. భారతీయ విద్యార్థులతో ఎయిర్ ఇండియా విమానం ముంబైకి బయలుదేరిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు. ఇందులో 219 మంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పరిస్థితులను తమ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉందని, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జయశంకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద 5 కోట్ల వ్యయంతో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించిన డౌన్ ర్యాంప్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే కౌసర్ మొహద్దీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటుందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో హైదరాబాద్ జంట నగరాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. కనెక్టివిటీ, హాస్పిటాలిటీ, శాంతి భద్రతలు 3 దశాబ్దాల భవిష్యత్తును ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్ మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రణాళికల రూపకల్పన, రోడ్లు, ఫ్లైఓవర్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న హెచ్ఎండిఏ యంత్రాంగాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం శ్రీలత, గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, సెక్రటరీ పి చంద్రయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్స్ యూసుఫ్ హుసేన్, పరంజ్యోతి, ఇంజనీర్లు రజిత, గౌతమి, విద్యాసాగర్, వెంకటేష్, అశుతోష్ కుమార్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.